ఇది రీమేక్ నేను చేయాలి అనుకున్నప్పుడు ఒకటే థింగ్ అండి, ఇప్పుడు ఎవరైతే మనల్ని నమ్మారో వాళ్ళని బట్టి ఇంకా ఎక్కువ ఉంటుందండి ఆ సినిమా. అలాగే వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, ముఖ్యంగా వెంకటేష్ గారు అయితే తినైతే బాగా చేస్తాడు, ఆల్రెడీ సినిమా చేసాం ఇద్దరం. బట్ నాకు ఆ సినిమా ఏనండి, మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ కొత్తగానే అనిపించింది. బట్ ఆయన నమ్మకం ఉంటుంది కదండి, తను ఖచ్చితంగా బాగా చేస్తాడు, అదే మనకి ప్రోత్సాహం అవుతూ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు. అదే డైరెక్టర్కి ప్రోత్సాహం. అలా అప్పుడు ఆ కాన్వర్జేషన్స్ ఆ తర్వాత వెళ్తూ ఉంటుంది కదా జర్నీ అండి. ఆ జర్నీలో ఆయన మనం అర్థం చేసుకోవటం, మనం ఏంటనేది చెప్పగలగటం, ఇదంతా భలే ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి. ఒక ప్రొడక్ట్ రాకపోయే మునుపు ఒక మంచి రిలేషన్ ఫామ్ అవుతుంది. అలాంటి దాంట్లో వెంకటేష్ గారిని అసలు చాలా బాగా, అంటే దాన్ని ఎలా అంటారు, బాగా పెద్ద స్థాయిలో చూడవచ్చు అండి. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆ ఫ్రీడమ్ కానీ, ఆయన మనల్ని అర్థం చేసుకునే విషయం కానీ అంత బాగుంటుందండి. ఆయనతో జర్నీ చాలా బాగుంటుంది. గారికి ఆయన రీమేక్స్ ఆయన కెరియర్లో చాలా ఉన్నాయి. ఏ రీమేక్ చేసినా ఆయన ఇంప్రవైజేషన్స్, రీమేక్ అంటే బెటర్గా ఉందనే కామెంట్సే ఆయనకి ఎప్పుడూ వస్తాయి. అదే నారప విషయంలో కూడా అదే రిపీట్ అవుతుంది అనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన అంటే రీమేక్స్ ఈ పాయింట్కి వస్తే అండి, అన్ని సబ్జెక్టులు చేస్తారు కదండి. మామూలుగా కొన్ని సబ్జెక్టులు ఇక్కడ చేసుకుంటాం, ఓన్గా వచ్చి కొన్ని సబ్జెక్టులు చేస్తూ ఉంటాం. చాలా బాగుందంట సినిమా అంటే అది ఇక్కడ మనం ప్రజెంట్ చేద్దాం, మన ఆడియన్స్కి అది కొత్తగా ఉంటుంది, సో మనం దాన్ని తీసుకుని మనం మన స్టైల్లో చేద్దాం అనేది. సో ఎనీ కంటెంటే ఇంపార్టెంట్ కాబట్టి ఆ కంటెంట్ మనం ఎక్కడి నుంచి తీసుకుని ఎలా మనం బాగా చేసాం అనేది పాయింట్ అవుతుందండి. అలా చేయడంలో వెంకటేష్ గారు ఏంటంటే చాలా చేశారు కాబట్టి ఆయనకి దాని పట్టు తెలుసు, రీమేక్ని ఎలా తీసుకుని ఎలా చేయాలనేది. సో అది ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అయింది. సో డెఫినెట్గా ఆయన పడ్డ కష్టానికి, ఆయన పెట్టిన ఎఫర్ట్కి, అలాగే ఎంటైర్ టీము ఇన్వాల్వ్మెంట్కి ఖచ్చితంగా గొప్ప రిజల్ట్ వస్తుంది ఈ సినిమా. వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఇమేజ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పటికీ మనకి చెక్కు చెదరని ఇమేజ్ ఫ్యామిలీ ఇమేజెస్. అలాగే ఆయన హీరో అనే ఇమేజ్ కంటే క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆ క్యారెక్టర్ తాలూకు పరిధుల్ని దాటి వెళ్ళరు అని ఉంటుంది. ధనుష్ ఒక సీన్ ఉంటుంది, సో ఊళ్ళో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పేసి ఆ సీన్ తెలుగులో చేయాలంటే, అంటే మనకున్న గెస్ట్ ప్రకారం ఈయన తప్ప ఇంకెవరు అంత తేలిగ్గా ఓకే అంటేమో వచ్చినాయండి. అలాంటివి కూడా ఈ ఓకేనా బాగుంటుందా అక్కడ, ఓకే చేశారు ఇక్కడ బాగుంటుందా కాదండి, అది చాలా జెన్యున్ ఎమోషన్ అండి. నేను ఫస్ట్ నుంచి ఆ పదం ఎందుకు వాడుతున్నానంటే అంత ప్యూర్గా ఉండే ఎమోషన్స్ అండి. అందుకనే సార్ కూడా దానికి ఏమీ హెసిటేట్ అవ్వలేదు, లేదు అదే చేద్దాం బాగుంది అని ఆయన పెట్టారు. ఆ దుమ్ము రోడ్డు అండి అది ఆ ఊరిలో, సో అలాగే చేశారండి. ఉన్న హీరోస్లో మీరు ఫస్ట్ ఆడియన్స్ కాబట్టి వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్కి, మీరు ఎప్పుడైనా ఆయన పెర్ఫార్మెన్స్కి బరస్ట్ అవ్వటం జరిగిందా? నాకు ఈ సినిమాలోనే అండి, మన నారపులోనే కొడుకు చచ్చిపోతాడు, పెద్ద కొడుకు, అప్పుడు ఫోటో తీయించుకోలేకపోయినాయని పాపం ఏడుస్తాడు. అయ్యో అవే అసలు సెట్లోనే అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, బీభత్సం అసలు. అలా నేను యాక్షన్ చెప్పడానికి చెప్పేసి అలా మళ్ళీ చూస్తూ ఉన్నాను, ఆయన అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా అది అసలు ఇంకా నేను నిర్వచించలేదు ఆ ఫీలింగ్ మట్టుకి, చాలా బాగా చేశారు అప్పుడు. అలా కొన్ని మూమెంట్స్ ఉన్నాయండి ఈ సినిమాలో, ఎక్కువ దొరికినాయండి అలాంటి కథకి, ఎక్కువ ఈ కథలో ఎక్కువ దొరికినాయండి అలాంటి మూమెంట్స్. మళ్ళీ ఫైనల్గా సెకండ్ హాఫ్లో ఒక చోట అండి, ఇలా చాలా టైమ్స్ ఆయన చేస్తున్నారు చూస్తున్నాం. చాలా బాగా వచ్చిందని కానీ ఆ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇమ్మీడియట్గా చాలా బాగుందని అంటే బాగుందా అని నేను అంటాను. ఇదంతా మంచి జర్నీ అండి నారప్ప, అసలు మా మర్చిపోలేని సినిమా అండి అందరికీ కూడా. సురేష్ బాబు గారి గురించి